ఐపీఎల్లో సన్ రైజర్స్ టీం జాతకం మారిపోయింది. ఇందుకు కారణం కావ్య మారన్ అని చెప్పొచ్చు. ఇప్పుడేమే నేషనల్ క్రష్. ఇక ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ముద్దుగా కావ్య పాప అని పిలుచుకుంటారు. మొదటి నుంచి స్పోర్ట్స్ అంటే కావ్యకి చాలా ఇష్టం. క్రికెట్తో పాటు టెన్నిస్ను కూడా అమితంగా ఇష్టపడేవారామె. ఇక సినిమాలంటే అందరి మాదిరిగానే చాలా ఇష్టం. ఆగస్టు 6, 1992 పుట్టిన కావ్య పుట్టకతోనే రిచ్. ఆమె తండ్రి సన్ గ్రూప్ ఓనర్. ఈ గ్రూప్ కింద సన్ టీవీ నెట్వర్క్ దాదాపుగా 32 ఛానళ్లను కలిగి ఉంది. ఆ తర్వాత సన్ టీవీ డిష్ నుంచి సినిమాల వరకు వీరి వ్యాపారం వేల కోట్లకు విస్తరించింది. 2024 నాటికి వీరి వ్యాపారం దాదాపుగా 25,000 కోట్లకు పైనే ఉంది. ఇక నేటి తమిళనాడు సీఎం స్టాలిన్ కావ్యకు స్వయంగా మామయ్య, మాజీ సీఎం కరుణానిధి తాతవుతారు. ఇలా ధనికుల కుటుంబంలో పుట్టారీమే. ఇక చిన్నప్పటి నుంచి కూడా ఆమె చదువు చెన్నైలోనే సాగింది. డిగ్రీ స్టెల్లా మేరీస్ కాలేజీలో చేసింది. ఆ తర్వాత యూకేలోని వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ చదివింది కావ్య. ఆ తర్వాత చదువు పూర్తి చేసుకుని రాగానే వ్యాపారంలోకి అడుగు పెట్టేసింది. ఆమె స్వయంగా తండ్రి ద్వారా కొన్ని పెట్టుబడులు పెట్టింది. తండ్రి ఆస్తులు కాకుండా స్వయంగా 409 కోట్ల విలువైన వ్యాపారం ఉంది. అయితే లండన్ నుంచి వచ్చిన తర్వాత తన తల్లితో కలిసి సన్ టీవీ గ్రూప్ బాధ్యతలను చూసేవారామె. ఆ క్రమంలోనే ఐపీఎల్ కొత్త టీంలకు ఆక్షన్ మొదలైంది. ఆర్థిక ఇబ్బందులతో దివాళా తీసిన డెక్కన్ ఛార్జర్స్ అమ్మకానికి పెట్టడంతో మనం కొందామని తండ్రిని కోరింది. మొదట అది చాలా రిస్క్ బిజినెస్, ఏడాది పొడవునా ఆ పని మీదే ఉండాలి, ఆటగాళ్లు మారుతున్న పరిణామాలు లాభాలు నష్టాలు చూసుకోవాలని చెప్పారు. కానీ కావ్య పట్టుబట్టింది. ఆ వ్యవహారాలను తాను చూసుకుంటానడంతో ఇద్దరూ కలిసి డెక్కన్ ఛార్జర్స్ కు బిడ్డింగ్ వేశారు. దాదాపుగా డెక్కన్ ఛార్జర్స్ కొన్న రేటు కంటే 3x ఎక్కువ పెట్టి మరీ కొన్నారు. బిడ్డింగ్ కోసమే 20 కోట్లు డిపాజిట్ చేసింది సన్ గ్రూప్. ఆ తర్వాత అన్నీ కలుపుకొని దాదాపుగా 900 కోట్లకు ఫ్రాంచైజీని చేజిక్కించుకున్నారు. వీటిలో ప్రతి ఏటా బీసీసీఐకి 42 కోట్లు చెల్లించాలి. అలా 10 ఏళ్ల వరకు ముందే చెల్లించేసేయాలి. ఆ తర్వాత ఈ ప్రైస్ మారుతుంది. అలా సన్ గ్రూప్ యాజమాన్యం 2012 డెక్కన్ ఛార్జర్స్ను కొనుగోలు చేసి సన్ రైజర్స్ అని పేరు పెట్టుకున్నారు. వాస్తవానికి తమిళ టీం చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. కాబట్టి తెలుగు క్రికెట్ ప్రేమికులను టీంకి దగ్గర చేసేందుకు ఆమె హైదరాబాద్ అనే పేరును ఉంచారు. అలా కావ్య తన సన్ రైజర్స్ టీంని కొన్నారు. కొన్నాళ్ళకే డేవిడ్ వార్నర్ ఆధ్వర్యంలో కప్పు కూడా సాధించారు ఆమె. కానీ 2019 నుంచి సన్ రైజర్స్ పరిస్థితి ప్రతి ఏటా దిగజారుతూనే వచ్చింది. కెప్టెన్గా వార్నర్ విఫలమవుతూ వచ్చాడు. కప్పందించిన వార్నర్ హైదరాబాద్ టీం ఫ్యాన్స్కి నేటికి అతనంటే ఎంతో ప్రేమ. ఇప్పటికీ కూడా వార్నర్కు హైదరాబాద్ టీం అంటే ఎంతో మనస్సు. అతను వేరే టీంలలో ఇమడలేకపోయారు. కానీ యాజమాన్యంతో వచ్చిన విభేదాలు కూడా దూరం చేశాయి. ఆ తర్వాత ఎంతోమంది కెప్టెన్లు మారారు. శిఖర్ ధావన్ కూడా గెలుపు బాట పట్టించలేకపోయాడు. చివరకు తానే హైదరాబాద్ టీంను వదిలేసి వెళ్ళిపోయాడు. చివరకు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ను తీసుకొచ్చినా కూడా దశ మారలేదు. 2023 సీజన్లో మరీ దారుణంగా అట్టడుగున నిలిచింది సన్ రైజర్స్. అలా మ్యాచ్లు ఓడిపోతుంటే కావ్యామారం చిరాకు పడే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారేవి. అప్పుడే జైలర్ ఈవెంట్లో రజనీకాంత్ కూడా కావ్య అలా బాధపడుతుంటే నేను చూడలేకపోయానన్నారు, మంచి ప్లేయర్స్ను కొని విజయం సాధించేలా చూడాలని చెప్పారు. అప్పుడే 2024 కోసం బీసీసీఐ వేల నిర్వహించింది. మంచి మంచి ప్లేయర్స్ని కూడా చాలా టీమ్స్ వదులుకున్నాయి. అంతెందుకు హైదరాబాద్కు ఆడిన వారిని వదిలేసింది. ఇక డానియల్ వెటోరీని హెడ్ కోచ్గా ఎంచుకోవటం కావ్య చేసిన అతిపెద్ద నిర్ణయం. టీం దశను మార్చాలంటే మంచి లీడర్ కావాలి, మంచి కెప్టెన్ను వెతకమని కావ్య చెప్పారు. అప్పుడే యాషెస్ నుంచి టెస్ట్ ఛాంపియన్షిప్, వరల్డ్ కప్ నెగ్గి జోన్ మీద ఉన్న ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ను తీసుకుందామని ఆమెకు చెప్పారు డాన్. కానీ కమిన్స్ ఐపీఎల్ రికార్డ్ కెరీర్ మాత్రం చాలా చెత్తగా ఉంది. కేవలం బౌలర్గానే అతన్ని అందరూ తీసుకున్నారు. 2014 కమిన్స్ ఐపీఎల్లోకి వచ్చిన 2019 మొదటిసారి మొంబై 5,40,00,000 పూసుకొంది. కానీ ఉపయోగించుకోలేదు. ఇటు 2020 15,50,00,000 కొనుగోలు చేసింది కోల్కతా. ఆ తర్వాత కూడా తమ దగ్గరే ఉంచుకుంది. కానీ పెద్దగా ప్రభావం చూపలేదని కోల్కతా వదిలేసింది. అతని స్థానంలో ఏకంగా మిచెల్ స్టార్క్ను 24,75,00,000 కొనుగోలు చేసింది కోల్కతా. వారికి కావాల్సింది సాలిడ్ పేస్ బౌలర్. టీం నిండా స్పిన్నర్లున్నారు. కానీ నాణ్యమైన పేస్ బౌలర్ కోసం 25 కోట్లను కేటాయించింది. మిచెల్ స్టార్క్ను అంత పెద్ద మొత్తానికి కొంటే ఎవరు కూడా పెద్దగా ఆశ్చర్యపోలేదు. కానీ ప్యాట్ కమిన్స్ను మాత్రం 25 కోట్లకైనా కొందామని వెటోరి సన్ రైజర్స్ యజమాని కావ్యకు చెప్పారు. అప్పుడే బెంగళూరు వాటర్ బాయ్గా వాడుకున్న ట్రావిస్ హెడ్ను 6,80,00,000 కొనుగోలు చేసింది. అతను వరల్డ్ కప్ హీరో కూడా. కానీ అతను బెంగళూరు వాడుకోలేకపోయింది, ఎప్పుడూ కూర్చోబెట్టేది. కోహ్లీ నీడలో అతను కనుమరుగైపోయాడు. అయితే వెటోరి మాత్రం ట్రావిస్ హెడ్తో మాట్లాడాడు. మేము ఎంత రైటైనా కొంటామని చెప్పారు. నాకు ఇండియన్ ఫ్యాన్స్ ముందు ఆడడం అంటే చాలా ఇష్టం. టీం కోసం ఏదైనా చేస్తానన్నాడు. దీంతో భారీ ప్రైస్కి కొనుగోలు చేసింది సన్ రైజర్స్. అప్పుడు కూడా ఎవరు ఏమనలేదు. అయితే ప్యాట్ కమిన్స్ కోసం ఆర్సీబీ పోటీకి వచ్చింది. ఇతర టీమ్స్ మొదట్లో ఇంట్రెస్ట్ చూపించినా చివరి వరకు ఆర్సీబీ వేలం పాడింది. దీంతో బిడ్ 20 కోట్లు దాటింది. అప్పుడు కొనాలా వద్దా అని ఆర్సీబీ భయపడింది.
అనవసరంగా పాడామని భయపడ్డ వేళ కావ్య మళ్లీ ఆక్షన్లో ఉన్నామని చెప్పింది. 20 కోట్ల 50 లక్షలకు వేలం పాడగా ఆర్సీబీ ఊపిరి పీల్చుకొని ప్యాట్ కమిన్స్ మాకు వద్దని నవ్వింది. దీంతో ప్యాట్ కమిన్స్ హైదరాబాద్ సొంతమైపోయాడు. వాస్తవానికి ఇదంతా కూడా ప్లానే. డానియల్ వెటోరీ ముందే మాకు కెప్టెన్ కావాలంటే నేను రెడీ అని ప్యాట్ కమిన్స్ చెప్పాడు. దీంతో వేలం 25 కోట్లైనా పెట్టాలనుకున్నారు. ప్యూర్గా డానియల్ వెటోరీ మాట మీదే అంత భారీ ధర వెచ్చించారు కావ్య. ఇటు వెటోరీ చిల్లర వ్యవహారాలు చేసే వ్యక్తి కాదు, చాలా సీరియస్ మనిషి. తనను నమ్మిన వారి కోసం నిజాయితీగా పనిచేస్తారు. అది కావ్యకు బాగా నచ్చింది. వేలానికి వారం ముందే చెన్నై వచ్చిన వెటోరీ ఆ తర్వాత మురళీధరంతో కూడా చర్చించారు. అలా ప్యాట్ కమిన్స్ను వేలంలో దక్కించుకోగానే లక్నో యజమాని సంజీవ్ గోయంకా వెటకారంగా నవ్వాడు. 4 ఓవర్ల బౌలర్కు 4 కోట్ల అని నవ్వేశాడాయన. ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని పార్థ్ జిందాల్ సైతం వెకిలి నవ్వు నవ్వాడు. ఆర్సీబీ వాళ్ళు కూడా ప్యాట్ కమిన్స్ను కొనాల్సి రాకపోవడంతో నవ్వుకున్నారు. ఇక ముంబై ఇండియన్స్ వారైతే ఆశ్చర్యంగా చూశారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ యజమాని అయితే ప్యాట్ కమిన్స్తో ఏం చేద్దామనుకుంటున్నారో అన్నట్లుగా చూశారాయన. కావ్య వారి హావభావాలను చూసినా కూడా సీరియస్గా ఉండిపోయారు. ఇక ప్యాట్ కమిన్స్ ట్రావిస్ హెడ్ షహబాజ్లను కొని సన్ రైజర్స్ ఏం చేస్తుందని ఆక్షన్ మీద అనాలిసిస్ చేసిన వారంతా కూడా వెటకారంగా నవ్వారు, చూశారు. 4 ఓవర్లకు 20 కోట్లు పెట్టారు. అత్యంత చెత్త టీం, డబ్బులను చెత్తలో పారేసుకున్న ఎస్ఆర్హెచ్ అంటూ పేపర్లు కూడా హీనంగా మాట్లాడాయి. ఇదే విషయం మీద ప్యాట్ కమిన్స్ను మీడియా అడగగా ఐ డోంట్ కేర్ అనేసారు ఆయన. మేము చేయాల్సింది మేము చేస్తాం, ఇలాంటి వాటిని పట్టించుకోమన్నారు ఆయన. ఇక అన్నట్లుగానే డానియల్ వెటోరీ ప్యాట్ కమిన్స్లు ఐపీఎల్ ఆటనే మార్చేశారు. ప్యాట్ కమిన్స్ గొప్ప బౌలర్ కాకపోవచ్చు, కానీ గ్రేటెస్ట్ లీడర్, ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో తెలిసిన వ్యక్తి. ఇక టీం మొత్తానికి ఆయన జోష్ నింపేశాడు. అంతేకాదు పవర్ ప్లేలోని ఫైర్ను చూపించారు ఆయన. ఆల్ టైమ్ రికార్డుల నుంచి హైయెస్ట్ సిక్స్ల వరకు అన్ని రికార్డులు హైదరాబాద్ పేరు మీద ఉన్నాయి. బంతిని బాదుడే బాదుడు పద్ధతిలో ఐపీఎల్ స్టైల్నే మార్చేశారు సన్ రైజర్స్. ఈ టీంను చూసి మిగతా టీములు కూడా రెచ్చిపోయాయి. అంతలా బ్రాండ్ న్యూ క్రికెట్తో సెన్సేషన్ క్రియేట్ చేసింది సన్ రైజర్స్. ఒకప్పుడు ప్యాట్ కమిన్స్, షహబాజ్, ట్రావిస్ హెడ్లు వేలంలో పాల్గొంటే నవ్విన లక్నో ఓనర్ సంజీవ్ గోయంకాపై హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రక్తం కారేలా పగదీర్చుకున్నారు. అంతేకాదు హర్ష బోగుల నుంచి ప్రతి ఒక్కరూ చెత్త టీం అన్నవారంతా కూడా ఊహో అనాలా చేశారు కావ్య, ప్యాట్ కమిన్స్, కోచ్ వెటోరీ. అంతెందుకు, ప్లే ఆఫ్స్ ముందు వరకు హైదరాబాద్ టీంను తక్కువ అంచనా వేశారు హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ లాంటి వారు. అసలు ఎస్ఆర్హెచ్ లీగ్లోనే ఇంటికెళ్తుందన్నారు. అందరూ ధోని, కోహ్లీలకు జైకొట్టారు, కానీ వారి ఆలోచనలన్నీ కూడా తప్పని తెలిపోయింది. స్టార్లు లేని కోల్కతా హైదరాబాద్లు ఫైనల్స్కు చేరుకున్నాయి. ఇంత సక్సెస్కు కారణం ఖచ్చితంగా కావ్య మారన్ ఎంపిక. ఆమె సెలక్షన్ వెనుక హెడ్ కోచ్ డానియల్ వెటోరీ ఉన్నారు. వీరిద్దరి ఆస్తులను మోసిన ప్యాట్ కమిన్స్ మొత్తం టీంను ఒక్క తాటిపైకి తీసుకొచ్చారు. ఆటంటే ఇలా ఉండాలన్నట్లుగా హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్, ట్రావిస్ హెడ్లను చూస్తేనే సుసు పోసుకునేలా తయారు చేశారు. ఇప్పటికీ హైదరాబాద్ ఓపెనర్లు పవర్ ప్లే వరకు ఉంటే చాలు, 6 ఓవర్లలో 100 కొట్టేసిపోతారనే భయం అందరిలో ఉంది. కమెంటేటర్స్ రవిశాస్త్రి నుంచి సునీల్ గవాస్కర్, ఎంబాగ్వా లాంటి వారంతా కూడా వాట్ ఏ టీమ్ అంటూ పోడేలా చేశారు కమెంట్స్. 20 కోట్లు పెట్టడంలో ఏమాత్రం ఎక్కువ కాదు. గత 3 ఏళ్లుగా విజయాల కోసం అరులు చాచారు. అలాంటి టీంను ఫైనల్ వరకు తీసుకెళ్లారు ప్యాట్ కమిన్స్. వ్యూహాల పణంలో ప్యాట్ కమిన్స్ చాలా షార్ప్గా ఉంటారు. క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో ఒకవైపు జైస్వాల్ ఊపి మీద ఉంటే షహబాజ్కు బాల్ ఇచ్చారు. అది వర్కౌట్ కాగానే పార్ట్ టైం స్పిన్నర్ అభిషేక్ ఇచ్చారు. ఆ తర్వాత మారక్రమ్. వారి కోటా కాగానే మళ్లీ పొదుపుగా బౌలింగ్ చేసిన నటరాజన్ను చివర్లో బరిలోకి దించాడు ప్యాట్. ఆ తర్వాత నటరాజన్తో కలిసి రాయల్స్ టీంని కట్టడి చేసేశారు. పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంలో ప్యాట్ కమిన్స్ తర్వాతే ఎవరైనా. తప్పు జరిగినా గ్రౌండ్లో ఏమీ అనడు, కూల్గా ఫీల్డింగ్ను మార్చమంటావా అంటూ దగ్గరకు వచ్చేస్తాడు. బౌలర్ నిరుత్సాహపడగానే దగ్గరకు వచ్చి నీకు ఏవైపు ఫీల్డర్ కావాలి, ఎటువైపు బంతులు వేస్తావని మాత్రమే అడుగుతారు. అలా అనునిత్యం వారిలో జోష్ని నింపుతూ ప్యాట్ కమిన్స్ గ్రేట్ లీడర్ అనిపించుకున్నారు. అలా కావ్య, పాప, మోహన్లో నవ్వులు చెందేలా చేశారు ఆయన. మొత్తం ఐపీఎల్ టీంలన్నీ కూడా హైదరాబాద్తో ఆడాలంటే లెక్కలేసుకుని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఫైనల్లో కూడా విజయం సాధిస్తుంది, మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే తప్పకుండా ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఇంకా అడ్వాన్స్కి అయితే కంగ్రాట్స్ చెప్పేయండి. ఇప్పుడు అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.